హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కంటే ముందు వీడియోలో ఎయిట్ టు నైన్ ఇయర్స్ పాపకి ఫుల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి దీనిపై అనమాట ఇప్పుడు వచ్చేసి బాడీ లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద లింక్ పెడతాను చూసేయండి ఈ శారీ అయితే ఓల్డ్ శారీ అండి న్యూ శారీ అయితే కాదు దీనికి పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో ఉంది బార్డర్ ఆరెంజ్ కలర్లో ఉంది పళ్ళు బ్లౌజ్కి యూజ్ చేద్దాం అనుకుంటే అస్సలు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అది తీసేశాను పళ్ళు పక్కకి కొంచెం డిజైన్ ఎక్కువగా వచ్చింది దానిని ఫుల్ బ్లౌజ్ కుట్టేశాను ఇంకా మిగిలింది మొత్తం లెహెంగాకి యూజ్ చేస్తున్నాను ఇది దీని హైట్ వచ్చేసి మొత్తం తట్టి పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే పాప హైట్ తట్టి పెట్టుకున్నాను మీకు వీడియోలో కనిపించకపోయినా నేనైతే క్లియర్గా చెప్తున్నాను సో ఇప్పుడు దీని హైట్ థర్టీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఈ సైజుకి ఇచ్చిన లెహెంగా ఏంటంటే ఒక సైడేమో ఎక్కువగా హైట్ చూపిస్తుంది ఒక సైడేమో రెండు ఇంచెస్ తక్కువగా ఉంది రై రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా ఎక్కువ తక్కువగా చూపిస్తుంది అనమాట నీట్గా లేదు ఇంకా నేనైతే కరెక్ట్గా పెట్టేశాను పట్టి పెట్టడం కూడా అసలు నీట్ నీట్ ఫినిషింగ్ అసలు లేదు నాకు సైజుకి అయితే ఇంకా నేను ఏదైతే ఎక్కువగా ఉందో అదే తీసుకున్నాను కొలత థర్టీ ఇంచెస్కి అయితే నేను తీసుకుంటున్నాను కింది వైపు నుంచి బార్డర్ ఉంది కదా బార్డర్ వైపు నుంచి థర్టీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఒకసారి థర్టీ ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో ఇంకా అక్కడక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా థర్టీ ఇంచెస్కి థర్టీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చేసుకున్న తర్వాత స్కేల్ ఉంటుంది కదా స్కేల్తోని ఇట్లా ఒక స్ట్రైట్గా లై లైన్ డ్రా చేసుకోండి ఇంకొకటి ఏంటంటే థర్టీ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్న తర్వాత ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి కరెక్ట్ అయినా హైట్ మనకు సైజుకి ఇచ్చింది ఎంత అని మనం ఎంత పెట్టుకోవాలి ఎంత ఖర్చులకు పోతుంది అనేసి ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి తర్వాత ఏంటంటే పట్టి పెడుతున్నాను క్లాత్ పైన ఎక్కువగానే ఉంది కదా కొంచెం పాప పెద్దగా అవుతుంది కదా అని చెప్పేసి నేను పట్టి పెడుతున్నాను పెద్దవాళ్ళకైతే పట్టి పెట్టకపోయినా పర్లేదు ఎదిగే పిల్లలకి పట్టి పెట్టుకోవాలి సో నేను ఎయిట్ ఇంచెస్కి మళ్ళీ ఇంకెక్స్ట్రా పెట్టుకుంటున్నాను చూడండి నా నేను ఎయిట్ ఇంచెస్ పెడుతున్నానంటే మనకి ఖర్చులకి అది ఇది ఒక వన్ ఇంచి తీసేసుకోండి వన్ అట్లా తర్వాత సెవెన్ వస్తుంది మనకి చూడండి ఎయిట్ ఇంచెస్ అయితే ఎక్కువగా తీసుకున్నానండి పైన థర్టీ ఏమో ఫస్ట్ మార్క్ పెట్టుకున్నాను దానిపైన మళ్ళీ ఎయిట్ ఇంచెస్కి తీసుకున్నాను పట్టి వస్తుంది కదా మనకి ఇట్లా ఇదిగో ఇట్లా ఈ విధంగా వస్తుంది మనకి పట్టీ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే ఇది కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీనిని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ది వేరు సపరేటు బ్యాక్ది సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ కూడా అంతే సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా సమానంగా పట్టుకొని ఇది బ్యాక్ది బ్యాక్కి సపరేట్ ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ సపరేట్ ఉంటుంది అనమాట మొత్తం కలిపి నేను అట్లా కుట్టాను నాకు ఎందుకో నీట్ ఫినిషింగ్ అనిపించదు ఫ్రంట్ వైపు సపరేట్ కూర్చులు రావాలి బ్యాక్కి సపరేట్ సపరేట్ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి అట్లా ఆ విధంగా కుడతాను నేను లాంగ్ ఫ్రాక్ అయినా అంతే చాలామంది అయితే ఒక్కటి సైడ్ ఓపెన్ ఉంటుంది రైట్ లెఫ్ట్ ఏదో ఒకటి ఒకటి సైడ్ ఓపెన్ ఉంటుంది నేను అట్లా కాదు లాంగ్ ఫ్రాక్ అయినా సరే నేను సపరేట్ చేసుకుంటాను ఎందుకంటే లూజు కొంచెం కుట్టరాని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువగా లూజ్ పెట్టుకొని తర్వాత కుట్లు అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా వేసుకోవాలి కదా నడుము దగ్గర కుట్లు మరి ఒక సైడే వేసుకుంటే నాకు ఎందుకు అట్లా నచ్చదు అందుకని నేను రెండు సైడ్లు ఓపెన్ చేసేస్తాను రెండు సైడు కుట్లు వేసుకునేలాగా పెట్టేసుకుంటాను సో లైనింగ్ వచ్చేసి నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను హైట్ వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ థర్టీ ఇంచెస్ ఉంది కదా ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి రెండు ఇంచెస్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఇది కూడా సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు భాగాలుగా ఎట్లా కట్ చేసుకున్నామో ఇది కూడా అట్లనే కట్ చేసుకోండి సో ఇలా ఇలా మా పెద్దోడు ఇట్లా ఒక సైడ్ని పట్టుకుంటే నాకు ఈజీగా కట్ చేయనీకి వస్తుంది అనమాట ఇట్లా సీజర్ పెట్టిట్లా అనగానే మనకి కట్ అయిపోతుంది ఇప్పుడు లంగా కటింగ్ అయిపోయింది కదా లెహంగా లంగా ఏదైనా అనొచ్చు మేమైతే లంగా అంటాము మంచిగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే లెహంగా ఓకేనా ఈ లంగా కట్ చేయడం అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ చూపిస్తున్నానండి అంటే బాడీ బాడీ లంగా కదా దీనికి నేనేం చేశానంటే ఇంట్లో ఉన్న ముక్కని వేసేసానమాట చిన్న ముక్క ఎయిటీ సెంటీమీటర్స్ ఉందో సెవెంటీ ఉందో ఇంకా నేనేం చూడలేదు మామూలుగా ఖాళీగా ఉందని చెప్పేసి ఇదైతే వేసేసాను దీన్ని హైట్ చూసుకుంటున్నాను ఫస్ట్ కింద ఎక్కువగా తక్కువగా ఏదైనా ఉంటే అది సమానంగా కట్ చేసుకోవాలి ఇట్లా ఇది నాలుగు మడతలుగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కింద కచ్చలకి ఒక హాఫ్ ఇంచు మార్పు పెట్టుకోవాలి తర్వాత పైన మనకి భుజం కుట్టుతో సహా మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట ఈ హైట్ ఎంత ఉందంటే మనకి పన్నెండు ఇంచులు వస్తుంది బాడీ పార్ట్ హైట్ పన్నెండు ఇంచులు వస్తుంది వెడల్పు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందన్నమాట ఇది ఇట్లా డబల్గా చూస్తున్నాను పదమూడు ఇంచులని సో మనం నాలుగు మడతలు ఏమేయద్దు రెండే పదమూడులో సగం రెండుగా డివైడ్ చేయాలి పదమూడుని పదమూడులో సగం ఎంత ఆరున్నర ఆరున్నరకి మార్క్ పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఇంచ్ ఏమో డాట్స్కి పెట్టుకోవాలి ఇంకొక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఏమో ఖర్చులకు పెట్టుకోండి ఓకేనా సె సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ అట్లా పెట్టుకోండి సో అట్లా పెట్టుకున్న తర్వాత నెక్ టూ ఇంచెస్ పెట్టుకున్నాను షోల్డర్ త్రీ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఆర్మ్ హోలు ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి రౌండ్ డ్రా చేసుకున్నాను నెక్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టుకున్నాను రౌండ్ తీసుకున్నాను అయిపోయింది ఇప్పుడు కట్ చేసేసుకోవాలి అంతే అండి ఈజీగా ఉంటుంది అర్థమైంది కొంచెం ఫాస్ట్గా పెట్టాను నెక్ నెక్ వెడల్పు రెండించులు షోల్డర్ మూడించులు ఆర్మ్ హోలు ఐదు ఇంచులు సరిపోతుంది ఇంకా దీనికి ఏమి బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టేస్తున్నాను ఉక్సుల కాజాల పట్టి పెట్టుకోవాలి కదా ఇంకా మనకి చంక డౌన్ అట్లాంటివి ఏమి ఉండవు ఈ బాడీ పార్ట్కి మామూలుగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము స్టిచ్చింగ్ ఏంటంటే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం చంక భాగం నుంచి నెక్ మొత్తం అంతా చూడండి ఇది చంక భాగం ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి సన్నగా ఫోల్డ్ చేయండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒక మాదిరిగా ఒక మీడియంలో ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఏం చేయాలంటే భుజాలు జాయింట్ చే చేయాలి చేస్తే నీటుగా వస్తుంది కానీ నెక్కు కొంచెం వేయరాదు కొత్త వాళ్ళకని చెప్పేసి నేను సపరేట్ సపరేట్గా ఫోల్డ్ చేస్తున్నాను భుజాలు జాయింట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది నీట్గా ఉంటుంది భుజాల దగ్గర నీట్గా ఉంటుంది నేను ఏం చేస్తున్నానంటే ఈ నెక్ తిప్పడం రాదు కదా కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా వీడియో వాళ్ళ కోసం అని చెప్పేసి సపరేట్ సపరేట్గా ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను ఇట్లా నెక్ నెక్ కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇటువైపు కూడా ఇటువైపు భాగం కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదు అని కామెంట్ చేయండి లైక్ చేయండి ఇట్లా రెండు సైడ్లు ఫోల్డ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లనే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పంజాబీ డ్రెస్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వస్తుంది నెక్స్ట్ వీడియో పంజాబీ డ్రెస్ కాదు సారీ అది టాపు క్లాత్ తీసుకొచ్చుకున్నారు నేను చూపించాను కదా షార్ట్ వీడియోలో అది కట్టింగ్ పెట్టాలని అడిగితే పెట్టమంటున్నారు సరే నేను ఆల్రెడీ ఉంది మన ఛానల్లో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉన్నాయి కానీ మళ్ళీ పెడతాను సో ఇలా కుట్టి అంటే ఫోల్డ్ చేసుకొని కుట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఉక్సుల కాజాల పట్టికి క్లాత్ తీసుకుంటున్నాను ఇట్లా మనకి కొంచెం క్లాత్ మిగిలింది కదా ఇది కట్ చేసుకోంగా ఆ క్లాత్లో కొంచెము ఉక్సుల కాజాల పట్టికి తీసుకుంటున్నాను మన హైట్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అది దానికి డబల్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి రెండు కదా ఉక్సుల పట్టి కాజాల పట్టి రెండింటి కాబట్టి ఇట్లా తీసేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి ఎటువైపు అలవాటు ఉంటుందో ఉక్సుల పట్టి కాజాల పట్టి అటువైపు పెట్టుకోండి నాకైతే మా సైడ్ అయితేనే మా సైడ్ అయితే ఏంటంటే లెఫ్ట్ సైడు కాజా వస్తుంది రైట్ సైడ్ హుక్స్ వస్తుంది అన్నమాట ఇట్లా ఇది కాజా పట్టి ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే చూడండి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం పెద్దగానే పెట్టుకోండి ఇది ఎప్పుడైనా సరే అంటే బ్లౌజ్కి ఏమో కానీ అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఏమో కానీ బ్యాక్ పార్ట్ మనము ఇది నెక్ అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా బ్యాక్ హుక్స్ దానికైతే ఇది కాజాల పట్టి కొంచెం వెడల్పుగా పెట్టుకోండి వన్ ఇంచ్ పెట్టుకునే దగ్గర టూ ఇంచెస్ పెట్టుకోండి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఏం కాదు మనకి లోపల బాడీ అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట సో కాజాల పట్టి అయిపోయింది కదా ఇక్కడ దారాలు అక్కడక్కడ ఏమన్నా ఉంటే నీట్గా అప్పటికప్పుడే కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది మనకి ఇప్పుడు హుక్స్ల పట్టి వేసుకోండి హుక్స్ల పట్టి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి అనుగుడు కుట్టు అంటారు అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క యాస ఉంటుంది కదా మా సైడ్ అయితే కొంచెం నేనైతే అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను సో ఇట్లా ఉక్సుల పట్టి వేసేసుకోండి ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసుకున్నాం కదా నెక్స్ట్ భుజాలు జాయింట్ చేసేసుకోండి ఇట్లా సమానంగా పెట్టుకొని భుజాలు అడితే జాయింట్ చేసేసుకోండి ఒక రెండు కుట్లు వేసుకోండి ఫస్ట్ అది వేశాను తర్వాత ఇది వేస్తున్నాను ఇటు సైడ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు మళ్ళీ డబల్ వేసుకుంటే సరిపోతుంది మనకి దీనికి కూడా వేస్తున్నాను చూడండి వేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే డాట్స్ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ సైడ్ వేసుకున్నాను బ్యాక్ సైడ్ వేయలేదు ఎందుకు అంటే ఫ్రంట్ మనము ఇంకా ఏ దేనికి క్లాత్ అనేది మనకి వేస్ట్ కాలేదు బ్యాక్ ఎందుకంటే హుక్సుల పట్టికి కొంచెం క్లాత్ పోయింది కాజాల పట్టికి కొంచెం క్లాత్ పోయింది కాబట్టి కొంచెం క్లాత్ అనేది మనకు తగ్గుతుంది సో అందుకని డాట్స్ వేసుకోవాలి డాట్స్ వేసేదానికంటే ముందు ఏం చేస్తున్నాను అంటే ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి రెండు జాయింట్ చేస్తున్నాను కాజాల పట్టి పైన హుక్సుల పట్టి పెట్టేసి ఇట్లా ఒక రెండు కుట్లు అయితే వేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసుకోండి తర్వాత డాట్స్ పెట్టుకోవాలి ఇట్లా రెండు ఒకదాని పైన ఒకటి బ్యాక్ ఫ్రంట్ ఇట్లా చూసుకోండి చూసుకుంటే ఏమైందంటే నాకు ఫ్రంట్ ఎక్కువ వస్తుంది మనకి సారీ బ్యాక్ కూడా డాట్స్ పెడుతున్నాను నేనైతే బాడీ అదేమంటారు ఫుల్ బ్లౌజ్కి పెట్టలేదు అనుకుంటా నేను ఇది వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా సో ఏమనుకోకండి ఫ్రంట్ పెట్టాను బ్యాక్ పెట్టాను డాట్స్ కాకపోతే ఫ్రంట్ ఇంక కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఉక్సుల పట్టి కాజల పట్టి వస్తుంది కదా ఫ్రంట్ కొంచెం మందంగా పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు సమానంగా వచ్చిందా లేదా చూసుకోండి సమానంగా వస్తే పర్లేదు ఇంకొంచెం ఎక్కువగా ఏదైతే వచ్చిందో కొంచెం ఇంకొక కొంచెం కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుందండి నాకు టైం లేక నేను అసలు అప్లోడ్ చేయడానికి అసలు టైమే లేదు నాకు అసలు సో దానివల్ల ఇంత గ్యాప్ వచ్చింది ఇంత గ్యాప్ రావడం వల్ల దీని తర్వాత ఎన్నో కుట్టు స్టిచ్ చేసి స్టిచ్చింగ్ చేశాను కదా నేను కొంచెం మర్చిపోతూ ఉంటాను గుర్తుకుంటాయి చాలా వరకు అయితే అక్కడక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పట్టీ పెడుతున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ మనకు అయిపోయింది డాట్స్ పెట్టుకున్నాం అయిపోయింది ఇంకా అది పక్కన పెట్టేసాను ఇప్పుడు ఏంటంటే లంగాకి ఫస్ట్ కుచ్చులు పెట్టుకోవద్దు ఇప్పుడు మనం పట్టీ పెట్టేది ఉంటే ఏం చేయాలి పట్టి పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఇది నేను రివర్స్లో పెట్టుతున్నాను పట్టీ లోపలికి కనిపిస్తుంది మన బయటికి కనిపించదు పట్టీ అనేది ఇట్లా ఇది ఇప్పుడు నేను చూపించే క్లాత్ మనకి రివర్స్లో ఉంది కిందిది మంచిగా ఉంది ఇప్పుడు పైన కొంచెం ఉంది కదా ఫాల్ కనిపిస్తుంది కదా అది రివర్స్లో ఉంది ఇప్పుడు చూడండి క్లాత్ ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఫోర్టీన్ ఇంచెస్ వరకు సో మనకి ఫోర్టీన్ ఇంచెస్ వరకు కొలత తీసుకున్నాను చూడండి ఇట్లా ఫోర్టీన్ ఇంచెస్ వరకు కొలత తీసుకొని టెన్కి మార్క్ వేసుకున్నాను అంటే ఫోర్ ఇంచెస్ కదా నాకేమైందంటే నేను మా ఇంటికి మా మమ్మీ మా డాడీ వాళ్ళు వచ్చారు వచ్చారో వాళ్ళతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను కొంచెం ఎక్కువగా పెట్టేశాను అనమాట ఒక ఇంచ్ ఎక్కువగా పెట్టుకున్నాను సో తర్వాత నేను ఈ కుట్టు పక్కనే మళ్ళీ ఒక వన్ ఇంచ్ కుట్టు వేసుకొని సెట్ చేసేసాను నేను పొరపాట్లు కూడా చెప్పుకోవాలి కదండి పర్ఫెక్ట్గా ఎవ్వరు కుట్టరు నేను టెన్ పెడితే ఏంటంటే నాకు చిన్నగా అయిపోయింది కొంచెం ఒక వన్ ఇంచే మరీ అంత కాదు సో పట్టి ఎలా పెట్టాలో అర్థమైంది కదా ఇది రివర్స్లో ఉందండి క్లాత్ ఇప్పుడు నేను పెట్టే క్లాత్ రివర్స్లో ఉంది ఫోర్టీన్ ఇంచెస్కి చూసుకోవాలన్నమాట ఆ మడతో ఉంది కదా నా నాకు రైట్ సైడ్లో ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా అది ఫోర్టీన్ ఇంచెస్కి ఉండాలి చూడండి ఫోర్టీన్ ఇంచెస్కి ఉన్న తర్వాత మనం ఎన్ని ఇంచులు పెట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడ టేప్ దగ్గర ఇట్లా టేప్ పెట్టుకొని మార్క్ వేసుకుంటే అట్లా కుట్టుకోవాలి ఓకేనా టెన్ కాదు నేను లెవెన్కి అయితే మొత్తానికైతే ఇంచులు వచ్చింది అది అర్థమైందా ఒకవేళ అర్థం కాకపోతే అడగండి నేను మళ్ళీ షార్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కొంచెం క్లాత్ వదిలేసుకొని తర్వాత నుంచి కుట్టి కుచ్చీలు పెట్టుకుంటూ రావాలి సో ఇట్లా మనకి క్లాత్ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఎక్కువ లోపలికి తోస్తూ కుచ్చీలు పెట్టుకోవాలి క్లాత్ తక్కువగా ఉందనుకుంటే మామూలుగానే పెట్టేసుకోండి కానీ ప్రతి ఒక్క కుచ్చు ఆల్మోస్ట్ సమానంగా వచ్చేలాగానే చూసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే టైం ఎక్కువగా తీసుకున్నా సరే టేప్తోని మెజర్ చేసుకుంటూ కుట్టుకుంటే ఇంకా బాగుంటుంది లేదంటే మనకు కరెక్ట్గానే వస్తుంది అనుకుంటే టేప్ అవసరం లేదు చూడండి ఒక కుచ్చు అవతలకే నేను మిషన్ని ఆపేస్తున్నాను చూడండి ఒక కుచ్చు అవతలకే ఆపేసి ఇంకో కుచ్చు అనేది ఇట్లా పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇట్లా నీట్గా పెట్టేసుకోండి సో ఇది పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ కూడా సేమ్ అట్లనే పెట్టుకోండి అంటే ఫస్ట్ సరిపోతుందా లేదా అని చూసుకుంటున్నాను బాడీ పార్ట్కి కరెక్ట్గా ఉండాలి కదా మనకి కొంచెం కొంచెం ఎక్కువగా వచ్చింది కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క రెండు కుచ్చుళ్ళు కుట్టువిపదీశాను ఇట్లా కుర్చీలు కుట్టు విప్పదీసి ఏంటంటే క్లాత్ ఎక్కువగా లోపలికి తోశాను కొంచెం అంతకుముందు ఉన్న దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువగా క్లాత్ అనేది లోపలికి మూడు వచ్చే దగ్గర రెండు కుర్చీలు వచ్చేలాగా మళ్ళీ ఇట్లా పెట్టేశాను అర్థమైంది కదా అంతే సింపుల్ మళ్ళీ మొత్తం ఇప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంకా కొంచెం ఇక్కడ కూడా ఎక్కువగా వచ్చినట్టుంది ఎవరికైనా కరెక్ట్గా ఏం రాదండి ఇట్లా అటువైపు ఇటువైపు ఇంకా కొంచెం ఎక్కువగా క్లాత్ అనేది లోపలికి తోసేసాను ఇలా ఈజీగా అయిపోతుందనమాట ఫస్ట్ స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు ఏంటంటే మొత్తం తీసేదాన్ని మొత్తం ఇప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కూర్చులు పెట్టేది మళ్ళీ తేడా వస్తే మళ్ళీ విప్పదీసేది ఇంక ఇప్పుడిప్పుడు తర్వాత తర్వాత ఇట్లా యూట్యూబ్లో చూసి ఇవన్నీ అవైతే యూట్యూబ్లో చూసి చాలా వరకు నేర్చుకున్నాను కానీ ఈ కూర్చీలు పెట్టడము సరిగ్గా సెట్ అయిందా లేదా చూసుకోవడం అయితే నేనే ఓన్గా కుట్టుకునేదాన్ని అనమాట ఇప్పుడైతే లైనింగ్కి కూర్చీలు పెట్టుకుంటున్నాను చూడండి పెద్ద పెద్దగానే పెట్టుకోవచ్చు లైనింగ్కి మనకు అంత ఇలా పెట్టాలా అలా పెట్టాలని ఏం లేదు లైనింగ్కి కదా లోపలికే వెళ్తుంది కదా మన ఇష్టం అది ఓకేనా పెద్దగానైనా పెట్టుకోండి చిన్న చిన్నగానైనా పెట్టుకోండి కాకపోతే నీట్గా రావాలి క్లాత్ అనేది సమానంగా రావాలి నీట్గా రావాలి ఇది కూడా సేమ్ అట్లనే సమానంగా వచ్చేలాగా కుట్లు పెట్టు కుట్టు వేసుకోండి కుచ్చులు పెట్టుకోండి ఒకవేళ రాలేదు అనుకుంటే నేను చెప్తాను ఇది కూడా ఎలా కుట్టాలో ఇప్పుడు చూసుకోవాలి ఇట్లా సమానంగా ఉందా అనేసి కొంచెం నాకు లైనింగ్ ఎక్కువ తక్కువ అయినట్టు అనిపించింది అప్పుడు ఏం చేయాలంటే ఇంకా మళ్ళీ ఇప్పడం ఎందుకని చెప్పి ఫస్ట్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి లైనింగ్ కింద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి నీళ్ళని దింపేసి కొంచెం కుట్టు విప్పదీశాను లైనింగ్కి కుట్టుకుంటూ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎంత కుచ్చు లోపలికి తోయాలి ఎంత పెట్టుకోవాలి అనేది అప్పుడు ఐడియా ఇంకా బాగుంటుంది మనకి కుట్టుకుంటూ వస్తున్నప్పుడు తెలుస్తుంది స్టార్టింగ్లో కరెక్ట్గానే పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం చివరకు వచ్చేసరికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ని బట్టి లైనింగ్ పెట్టుకోవాలి ఇంకా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి కరెక్ట్గా వస్తే దీనిపైన బాడీ పార్ట్ కూడా వేసేసి మూడు ఒకసారి జాయింట్ చేసుకోవాలి కానీ మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఫస్ట్ ఆ రెండు జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది బాడీ పార్ట్ జాయింట్ చేస్తున్నాను ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి కుట్టు పాఫ్ ఇంచ్ అయితే మళ్ళీ మనకి లంగా లైనింగ్ కింద అవి వెయిట్ ఎక్కువ అయ్యి చినిగిపోతుంది కుట్లు వెళ్ళి ఏమంటారు కుట్లు ఇచ్చకపోతాయి రెండు కుట్లు వేసుకోండి ఒక హాఫ్ ఇంచు మందం వేసేసుకొని రెండు కుట్లు వేసుకోండి సేమ్ అటువైపు కూడా రెండు వైపులు అట్లనే జాయింట్ చేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక కుట్టు ఇట్లా వేసుకోండి ఉట్టిగా సైజు చూడకుండా అటు ఇటు జరగకుండా ఉండడానికైతే ఒక కుట్టు వేసేసుకొని ఇట్లా సైడ్కు వేసేసుకోవాలి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్స్ ఇవన్నీ మంచిగా నీట్గా అనుకుంటూ హాఫ్ ఇంచు మందంలో వేసేసుకోండి హాఫ్ ఇంచ్ పెట్టుకోండి మరీ పావు ఇంచ్ అంటే ఆ దారాలు పోగులు అన్నీ కొన్ని కొన్ని క్లాత్కి పోతాయి మళ్ళీ తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇట్లా హాఫ్ ఇంచ్ పెట్టుకొని చివరి దాకా ఇట్లా కుట్టేసుకోండి ఇటువైపు కూడా సేమ్ అట్లనే పెట్టుకోండి తర్వాత మనకి సైజును చూసుకుంటూ కుట్టు పెట్టుకోవాలి ఉంది పైన చంక దగ్గర ఎంత పెట్టుకోవాలనేసి సైజు చూసి పెట్టుకోండి ఇప్పుడైతే అటువైపు ఇటువైపు జాయింట్ చేసేసుకున్నాను కదా సైడ్లో ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటున్నాను అంతే సో ఇది పుట్టు వేసుకుంటే మనకి బాడీ లంగా రెడీ అయిపోయినట్లే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్